ఒక సంవత్సరంలో ఉన్న 365 రోజుల్లో 363 రోజులు ఎలా ఉన్నా కూడా మిగిలిన ఆ రెండు రోజుల్లో మాత్రం మనలో దేశభక్తి అనేది కట్టలు తెంచుకొని పొంగి పొర్లుతుంది। ఆ రెండు రోజులే 1 ఆగస్టు 15 2 జనవరి 26। మీలో ఎంతమందికి నిజంగా తెలుసు మనం ఆగస్టు 15న ఎందుకు జెండాను ఎగరవేసి సెలబ్రేషన్స్ జరుపుకుంటాము, అలాగే జనవరి 26న కూడా సేమ్ ఇలానే జెండాను ఎగరవేసి ఎందుకు సెలబ్రేషన్స్ జరుపుకుంటాం, రెండిటికి ఉన్న డిఫరెన్స్ ఏంటి? నా వరకు నిజం చెప్పాలంటే నా స్కూల్ డేస్ లో నా కాలేజ్ డేస్ వరకు కూడా వీటి మధ్య తేడా నాకు తెలియదు। సెలబ్రేషన్స్ జరుగుతాయి, క్లాసెస్ ఉండో, ఆ రోజున స్కూల్ ఆర్ కాలేజ్ కూడా కాసేపే ఉంటుంది। చేతిలో ఒక జెండా, షర్ట్ కి ఒక జెండా లోగోను పెట్టుకోవడం, ఇక స్కూల్లో జెండా ఎగరవేయడం పూర్తవగానే మిఠాయిలు తీసుకొని ఫ్రెండ్స్ తో చెక్కేయడం, ఇది మాత్రమే నాకు తెలిసింది। ఇంకా చెప్పాలంటే ఆగస్టు 15 జనవరి 26 ఈ రెండు కూడా ఒకటే అన్నట్లుగా ఫీల్ అయ్యేవాడిని। బహుశా మనలో చాలా మందికి నాలాగే ఈ రెండు రోజుల ప్రత్యేకతలు అనేవి అర్థం కాకపోయి ఉండవచ్చు, బట్ నో ప్రాబ్లం, ఈ వీడియోలో వీటి గురించి చక్కగా ఒక కథ చెప్పుకున్నట్లుగా సింపుల్ గా వీటి గురించి తెలియజేస్తాను। ముఖ్యంగా జనవరి 26 గురించి, ఈ రోజు ప్రత్యేకత గురించి మాట్లాడతాను। వీడియో మీకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది కనుక ఎండ్ వరకు మిస్ అవ్వకండి। అండ్ ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ని మీకు కొరకు తెచ్చేందుకు మీ సపోర్ట్ కి జస్ట్ లైక్ చేయండి చాలు। సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటూ ద వీడియో। బ్రిటిష్ వారు మనల్ని దౌర్జన్యంగా 200 ఏళ్లకు పైగానే పాలించారని, వారున్నంత కాలం పరిపాలన అనేది వారి విధానాలతోనే వారికి నచ్చినట్లుగానే మన దేశంలో జరిగింది। ఇక ఎట్టకేలకి ఏదోలాగా ఆగస్టు 15 1947 సంవత్సరంలో వారి పాలన నుంచి విముక్తి కలిగి భారతదేశానికి స్వాతంత్రం లభించింది। ఇదంతా మనకు తెలిసిన విషయమే, కానీ అసలు చిక్ అనేది ఇక్కడ నుంచే మొదలైంది। వారు ఆగస్టు 15 వెళ్ళిపోయారు, ఓకే, ఇక ఆగస్టు 16 నుంచి మనల్ని మనమే మన దేశాన్ని పరిపాలించుకోవచ్చు, కానీ ఎవరు పరిపాలిస్తారు, ఎవరు నాయకులు అవుతారు, ఇక నుంచి రూల్స్ ఎలా ఉండాలి? బ్రిటిష్ వారి విధానంలోనే పరిపాలిద్దామంటే వారిది దౌర్జన్య పాలన, వారి పాలన వలన ఎందరో పేదవాళ్ళు బలహీనులు నశించిపోయారు, కనుక వారి పరిపాలన విధానం అనేది న్యాయమైనది కాదు। ఇక బ్రిటిష్ వారి కంటే ముందు మన దేశాన్ని పాలించిన రాజుల విధానంలోనే దేశాన్ని పరిపాలిద్దామా అంటే ఆ విధానాలు అనేవి 200 ఏళ్ల క్రితం నాటివి। మరీ ముఖ్యంగా రాజుల రోజుల్లో యుద్ధాలు, రాజ్యాలు వీటి కోసమే పోరాడుతూ ప్రాణాలు వదలసి వచ్చేది, కాబట్టి ఈ విధానం కూడా సరైనది కాదు। ఇలా ఎన్నో రకాలుగా పరిశీలనలు జరిగాక చివరికి అప్పటి మేధావులంతా కలిసి ఒక నిర్ణయానికి వచ్చారు, మనకంటూ, మన దేశానికంటూ, మన ప్రజలకంటూ ఒక చట్టం అనేది ఉండాలి। అది ఎలా ఉండాలి అంటే దేశాన్ని ముక్కలు కానివ్వకుండా ప్రజలందరూ కలిసి ఉండేలా చేస్తూ, అందరూ సమానంగా జీవించేలా స్వేచ్ఛను హక్కును కల్పిస్తూ, సమాజ అభివృద్ధికి తోడ్పడేలా ఉండాలని, ఈ విధంగా పరిపాలనా విధానం ఉండేలా ఒక చట్టాన్ని సృష్టించుకోవాలని నిర్ణయించుకున్నారు। దీన్ని తప్పకుండా ప్రతి ఒక్కరు పాటించేలా ఉండాలని, ఇది ముందు తరాల వారికి కూడా ఉపయోగపడే విధంగా ఉండాలి అని నిర్ణయించుకుని, ఈ నిర్ణయాలతోనే ఒక పుస్తకాన్ని లేదా చట్టాన్ని రాసేందుకు పూనుకున్నారు। అలా రాసినదే ఆ పుస్తకమే మనం నేడు చూస్తున్న రాజ్యాంగం। ఈ రాజ్యాంగం అనేది అలా అనుకునంగానే వెంటనే రెడీ అయిపోలేదు, దీని గురించి ఎన్నో ఏళ్లు దేశ పరిస్థితులను అర్థం చేసుకుని కష్టపడాల్సి వచ్చింది। ఈ రాజ్యాంగంలో ప్రతి ప్రశ్నకు సమాధానం ఉండేలా చూడాలనుకున్నారు, అందులో భాగంగానే అప్పటి నేతలంతా నాయకులంతా ఒకటే నిర్ణయించుకున్నారు, ఈ రాజ్యాంగాన్ని రాయాలంటే ఒక మేధావి తప్పకుండా కావాలి అని। మరి ఆ మేధావి ఎవరు అని చూడసాగగా ప్రతి ఒక్కరికి కనిపించింది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారే। దాంతో మనకు ఆగస్టు 15 స్వాతంత్రం రాగా 15 రోజుల తర్వాత అనగా ఆగస్టు 29 1947న నాయకులంతా కలిసి రాజ్యాంగాన్ని రచించే బాధ్యతను అంబేద్కర్ గారి చేతిలో పెట్టారు। ఈ రాజ్యాంగం రచించే బాధ్యతను అంబేద్కర్ గారు ఎంతో సంకల్పంతో తీసుకుని, నేను రాసే ఈ రాజ్యాంగం అనేది దేశానికి, ప్రజలకు, ప్రభుత్వానికి కరదీపికలాగా ఉండాలని, ఇది మన దేశాన్ని సర్వసత్తాక సౌర్య బౌమాధికార దేశంగా ప్రగతి వైపు అడుగులు వేసేలా చేయాలని, ప్రతి మనిషికి మాట్లాడే హక్కు కల్పించాలని, ప్రతి మనిషి తనకిష్టమైన మతంలోనికి వెళ్లేలా ఇష్టమైన దేవుణ్ణి పూజించుకునే హక్కుని కల్పించాలని, అందరూ చదువుకునే అర్హతను కల్పించాలని, సామాన్యుడికి సైతం న్యాయం జరిగేలా చూడాలని, ఇలా అన్నిటికీ సమాధానంగా ఉండేలా రాయాలి అని సంకల్పించుకుని ఎంతగానో కష్టపడ్డారు। అందుకు తగినట్లుగానే ఎట్టకేలకు పూర్తి చేశారు కూడా। రాజ్యాంగం అంటే కేవలం ప్రభుత్వ విధి విధానాలు, శాసనసభల రూపకల్పనే కాదు, కోట్లాది పీడిత ప్రజల ఆశయాలను ప్రతిబింబించాలన్నది అంబేద్కర్ గారి ప్రధాన లక్ష్యం। అందుకుగాను వారు 1947 ఆగస్టు 29న ఈ రాజ్యాంగాన్ని రాయడం మొదలు పెట్టాక 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు కష్టపడ్డాక గాని ఎట్టకేలకు ఈ రాజ్యాంగం రాయడం అనేది పూర్తయింది। అయితే ఈ రాజ్యాంగం రాయడంలో భాగంగా అంబేద్కర్ గారు 165 రోజుల పాటు నేతలతో సమావేశమయ్యారు, అలాగే ప్రజల విధానాలను గమనించారు, అలాగే రాజ్యాంగాన్ని తయారు చేసే క్రమంలో వారి ముందుకి 7635 సవర్ణ ప్రతిపాదనలు వచ్చాయి, అనగా ఎలాంటి మార్పులు కావాల్సినవి అనేవి।
7635 సవర్ణ ప్రతిపాదనలు పరిశీలించాక వాటిలో 2473 ప్రతిపాదనల్ని పరిష్కరించడం జరిగింది. ఇలా ఎట్టకేలకి రాజ్యాంగం ఒక మేర పూర్తయ్యాక 1949 నవంబర్ 26న రాజ్యాంగ సభలో ప్రవేశపెట్టాక అందరూ ఆమోదించారు. ఆ తర్వాతి సంవత్సరం 1950 జనవరి 24న సభలోని సభ్యులంతా ఈ రాజ్యాంగాన్ని ఆమోదిస్తూ ఈ ప్రతిపై మొత్తంగా 284 మంది సంతకాలను చేశారు. ఇక వీరంతా అంగీకరించాక 1950 జనవరి 26న ఈ భారత రాజ్యాంగం అనేది మన దేశంలో అమల్లోకి వచ్చింది. ఆ రోజునే రాజ్యాంగ సభ రద్దై భారత తాత్కాలిక పార్లమెంటుగా మారింది. అయితే ఇక్కడే మీకు ఒక డౌట్ రావచ్చు. మొదటిది 1949 నవంబర్ 26కి రాజ్యాంగాన్ని ఆమోదించారు అన్నారు, అంటే అప్పటికి స్వాతంత్రం వచ్చి కేవలం 2 సంవత్సరాలు 3 నెలలే అయింది. కానీ మీరు రాజ్యాంగం రాయడానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల సమయం పట్టింది అన్నారు, అది ఎలా అని. నిజానికి ఇది రాజ్యాంగం పూర్తిగా రాయడానికి పట్టిన సమయం. కానీ రాజ్యాంగాన్ని ఆమోదించాక అమలు పరిచాక కూడా మరికొన్ని అంశాలను మరికొంతకాలం పాటు అంబేద్కర్ గారు చేర్చుతూ సవరణలు చేస్తూ రావడం జరిగింది. అందువలన పూర్తి రాజ్యాంగం రాయడానికైతే సుమారుగా ఈ 3 సంవత్సరాల సమయం పట్టింది. ఇక మరొకటి, అంబేద్కర్ గారు రాసిన ఈ రాజ్యాంగం అప్పట్లో ఎలా ఉంది అని, దీనిపై మిగతా దేశాల అభిప్రాయం ఎలా ఉంది అని. అప్పట్లో అన్ని దేశాల వారు వారికి స్వాతంత్రం వచ్చినాక వారి దేశ పరిస్థితులకు అనుగుణంగా రాజ్యాంగాన్ని రచించుకున్నారు. అయినప్పటికీ ప్రపంచంలోని అనేక దేశాల రాజ్యాంగాల కంటే భారత రాజ్యాంగం ఉన్నత విలువలను కలిగి ఉందని ఆ రోజుల్లోనే గొప్ప పేరు తెచ్చుకుంది. నిజానికి దేశాలు ఇలా రాజ్యాంగాలను ఏర్పరిచే విధానం అనేది మొట్టమొదటిసారిగా 1787లో ఫిలడెల్ఫియాలో మొదలైంది. వీరే తొలిసారిగా రాజ్యాంగాన్ని ఏర్పరచుకున్నారు. ఆ తర్వాత వరుసగా ఈ విధంగా మిగతా దేశాలు. కానీ ఇలా ఎన్ని వచ్చినా కూడా భారత రాజ్యాంగం రూపొందాక అందరూ కూడా ఇది చాలా అత్యుత్తమంగా ఉందని మన భారత రాజ్యాంగాన్ని ప్రశంసించారు. సో ఈ విషయాలన్నింటినీ విన్నాక మీకే ఇప్పుడు ఒక అవగాహన అనేది వచ్చేసి ఉంటుంది. ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డేకి జనవరి 26 రిపబ్లిక్ డేకి మధ్య ఉన్న డిఫరెన్స్ ఏమిటి అనేది. ఆగస్టు 15 అనేది మన దేశానికి స్వాతంత్రం లభించిన రోజు. స్వాతంత్రం లభించినప్పటికీ మనల్ని మనం ఎలా పాలించుకోవాలో కాస్త కన్ఫ్యూజన్లో ఉండిపోయాము. అలా దాదాపుగా 2.5 సంవత్సరాలు గడిచిపోయాక గానీ మన దేశ పరిపాలనకంటూ ఒక రాజ్యాంగాన్ని మనం రెడీ చేసుకుని దాన్ని అమలు చేసినది మాత్రం 1950 జనవరి 26. అయితే జనవరి 26వ తేదీ నుంచే ఈ రాజ్యాంగాన్ని పాటించడం ఎందుకు స్టార్ట్ చేశామంటే ఆ రోజుకి ఒక స్పెషాలిటీ అనేది ఉంది. అదేమిటంటే 1930వ సంవత్సరంలో జనవరి 26వ తేదీన భారత జాతీయ కాంగ్రెస్ అనేది పూర్ణ స్వరాజ్గా ఈ రోజున ప్రకటించుకుంది. అందుకే సంపూర్ణ స్వరాజ్య అయిన రాజ్యాంగాన్ని బలమైన ఈ కారణం వల్లనే జనవరి 26 నుంచి అమల్లోకి తీసుకొచ్చారు. ఈ రోజున గణతంత్ర దినోత్సవంగా జరుపుకోవడం ప్రారంభించారు. ఇక ఈ జనవరి 26ను కూడా ఆగస్టు 15 మాదిరిగానే జాతీయ జెండాను ఎగరవేయడం అనే ఆనవాయితీని ప్రారంభించారు. మొదట్లో తొలి గణతంత్ర వేడుకల్ని 3 రోజులు జరిపారు. ఆ రోజు నుంచి భారత రాష్ట్రపతి జాతీయ జెండాను ఎగరవేసి సైనిక వందనం చేయడం ఓ ఆనవాయితీగా వస్తుంది. అంతేకాకుండా 1976వ సంవత్సరం నుంచి ఏదో ఒక దేశం నుంచి ప్రముఖుల్ని మన దేశానికి ఈ రోజున ఆహ్వానించి సకల లాంఛనాలతో వారిని సత్కరించడం కూడా ఓ ఆనవాయితీగా వస్తుంది. ఇక రాష్ట్రాల్లో అయితే గవర్నర్లు ఈ రోజున జాతీయ జెండాను ఎగరవేస్తారు. భారతదేశ చరిత్రలో ఏ తరానికి మర్చిపోలేని రోజు ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం. అలాగే భారతీయ రాజ్యాంగం అమల్లోకి వచ్చి భారతదేశం సర్వసత్తాకు ప్రజాస్వామ్యంగా అవతరించిన రోజు జనవరి 26. అందుకని ప్రపంచ చరిత్రలో సువర్ణక్షణాలతో లిఖించదగిన రోజులు ఇవి కావడంతో ఈ 2 రోజుల్ని నేషనల్ హాలిడేస్గా భారత ప్రభుత్వం పరిగణించింది. అందుకే ఇందులో భాగంగానే జనవరి 26న ఇండియన్ రిపబ్లిక్ డేగా మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఈ గణతంత్ర దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా ప్రభుత్వం ప్రజలు ఘనంగా జరుపుకుంటారు. దేశ రాజధాని న్యూఢిల్లీలో జెండా ఎగరేసి ప్రసంగిస్తారు. విశాలంగా ఉండే గ్రౌండ్లో దేశంలోని అన్ని రాష్ట్రాలను ప్రభుత్వ శాఖలను ప్రతిబింబించేందుకు వీలుగా వివిధ రాష్ట్రాల చిహ్నాలతో పెరడ్ చేస్తారు. 2015 గణతంత్ర దినోత్సవంలో ముఖ్య అతిథిగా అమెరికా అధ్యక్షులు బరాక్ ఒబామా గారు పాల్గొన్నారు. ఈ వేడుకల్లో అమెరికా అధ్యక్షుడు పాల్గొనడం ఇదే మొదటిసారి. సో ఇది ఫ్రెండ్స్ స్వాతంత్ర దినోత్సవం గణతంత్ర దినోత్సవంకి మధ్య ఉన్న వ్యత్యాసం, అలాగే గణతంత్ర దినోత్సవం ఏర్పడడం దాని వెనక ఉన్న చరిత్ర. ఈ వీడియోలో భాగంగా నేను చాలా విషయాలు తెలపాలి అనుకున్నాను, కానీ అవి కూడా చేరిస్తే మీకు కాస్త కన్ఫ్యూజన్గా అనిపిస్తుందని వీలైనంత సింపుల్గా మీకు గుర్తుండిపోయేలా తెలపాలి అనే ఉద్దేశంతో సులభంగా చెప్పాను. ఒకవేళ ఏమైనా పొరపాట్లు ఉంటే క్షమించగలరు. అండ్ ఈ వీడియో చూస్తున్న ప్రతి మిత్రునికి అనగా మీకు నా హృదయపూర్వక గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అండ్ మీ అందరికీ ఒక ప్రశ్న, మీ స్కూల్ రోజుల్లో జనవరి 26న మీరు ఎలా సెలబ్రేట్ చేసుకునేవాళ్ళు? మీ స్కూల్ మెమరీస్ని సరదాగా మాతో పంచుకోండి. ఈ వీడియో అనేది మీరు కొత్త విషయాలు తెలుసుకోవడంలో ఎంతో కొంత ఉపయోగపడిందని భావిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే జస్ట్ లైక్ చేయండి చాలు. ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇక్కడ నుంచి రాబోతున్నాయి. వాటిని మీరు కూడా పొందేందుకు తప్పకుండా మన తెలుగు వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ని ఆల్లో పెట్టుకోగలరు మనవి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గుడ్ డే.